హాయ్ ఫ్రెండ్స్, నేను తేజు. వెల్కమ్ టు తేజు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రథం ఫుల్ మూవీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, అది మన హెచ్డి క్లారిటీలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి టెక్నికల్ అండ్ తెలుగు ఆన్లైన్ మనీ ఎర్నింగ్ టిప్స్ కోసం మా తేజు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి టూ యాప్స్ అనేవి యూజ్ అవుతాయి. ఒకటి క్రోమ్ యాప్ అండ్ న్యూ టొరెంట్ యాప్ అన్న యూస్ చేసుకోండి. లేకపోతే ఏదైనా మూవీ డౌన్లోడ్ చేసుకోవడానికి యాప్ డౌన్లోడ్ చేస్తారు కదా, ఆ యాప్ అనేది యూజ్ అవుతుంది. నేను టెరోడ్ అనే యాప్ని యూజ్ చేసి మూవీస్ డౌన్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న క్రోమ్ యాప్ని ఓపెన్ చేయండి. క్రోమ్ యాప్ని ఓపెన్ చేశాక ఫ్రెండ్స్, ఇక్కడ ఒక న్యూ ట్యాబ్ అనేది తీసుకోండి. న్యూ ట్యాబ్ తీసుకున్నాక మనం ఒక అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్దాం. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాక అక్కడ ఈ మూవీ అనేది ఉంటుంది, మనం మూవీని డౌన్లోడ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలా టైప్ చేయండి, తమిళ్ ఎంవీ డాట్ బిఐజెడ్ అని. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఫ్రెండ్స్, దీంట్లోకి వెళ్ళి మనం మూవీ అనేది డౌన్లోడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మన కొత్త కొత్త మూవీస్ అనేది ఒక్క రోజులోనే వచ్చేస్తాయి ఇక్కడ. ఇక్కడ ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ ప్రత్యేకత ఏంటంటే ఈ వెబ్సైట్లో కొన్ని మూవీస్ అనేవి ఫుల్ హెచ్డి మూవీస్ వచ్చేస్తాయి. మీకు కావాలంటే చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, మీరు గీతా గోవిందం మూవీ కావాలంటే చూడండి, ఇక్కడ 1080 ఫుల్ హెచ్డి మూవీ ఉంది. ఇది 6 GB ఉంది ఫ్రెండ్స్ స్టోరేజ్లో, సారీ 3 GB ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉండేది చూసుకోండి. ఓకే, మన టాపిక్లోకి వెళ్ళిపోతే మనం రథం అనే మూవీని డౌన్లోడ్ చేయాలి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, టాప్ నుంచి సెకండ్ వన్ చూడండి, రథం తెలుగు యూకే ఉన్నది కదా. ఫ్రెండ్స్, ఏవైతే కొత్త మూవీస్ అనేవి వస్తాయో ఈ మూవీ అనేది కిందికి స్క్రోల్ అవుతుంది. ఫ్రెండ్స్, కొత్త మూవీస్ పైన ఉంటాయి, ఈ మూవీ కిందికి వచ్చేస్తుంది. అందుకని మీరు కింద సెర్చ్ చేయండి దీనికోసం. ఫ్రెండ్స్, ఈ మూవీని మనం డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఫుల్ హెచ్డి కావాలంటే 1080 మీద ట్యాప్ చేయండి. మీకు హెచ్డి ప్రింట్ కావాలంటే 720 మీద ట్యాప్ చేస్తే మీకు ఏది కావాలంటే దాని మీద ట్యాప్ చేసుకోండి. నాకు ఇప్పుడు 720 క్లిప్ కావాలి, అంటే 1.4 GB ఉంది, దాన్ని నేను డౌన్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు దాని మీద కరెక్ట్గా ట్యాప్ చేయండి. మీరు సపరేట్గా ట్యాప్ చేస్తే కొన్ని యాడ్స్ అనేవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నేను కరెక్ట్గా దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేశాక మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే రథం అనే మూవీ యొక్క పోస్టర్స్ అనేది ఫస్ట్లో ఉంటాయి. ఇక్కడ హీరో హీరోయిన్స్ అండ్ దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని యాడ్స్ వస్తాయి ఫ్రెండ్స్, చెప్పాను కదా. దాన్ని సింపుల్గా కట్ చేసేయండి. మీరు కట్ చేశాక ఫ్రెండ్స్, ఇది మనకి మెయిన్ టాపిక్. ఇక్కడ ఒక యూఆర్ఎల్ అనేది వచ్చేస్తుంది. యూఆర్ఎల్ వచ్చేసాక ఈ యూఆర్ఎల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. యూఆర్ఎల్ని డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఏ యాప్ అయితే యూజ్ అవుతుందో ఆ యాప్లో డైరెక్ట్గా కన్వర్ట్ అయిపోయి వీడియో డౌన్లోడ్ అవుతుంది. నేను యూఆర్ఎల్ని డౌన్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ యూఆర్ఎల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది, నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ యూఆర్ఎల్ని ఓపెన్ చేశాక ఫ్రెండ్స్, ఇక్కడ నాకు టొరెంట్ అనే యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మీ దగ్గర న్యూ టొరెంట్ యాప్ ఉందనుకోండి, ఇలాంటి యాప్ ఉందనుకోండి, ఇక్కడ ఆ ఇంటర్ఫేస్ వచ్చేసి జస్ట్ నో లేదా ఆల్వేస్ అని వస్తుంది. నేను జస్ట్ నో మీద ట్యాప్ చేస్తున్నాను. జస్ట్ నో మీద ట్యాప్ చేశాక నా న్యూ టొరెంట్ యాప్లో ఇక్కడ చూడండి, టొరెంట్ హ్యాస్ బీన్ యాడెడ్ టు డౌన్లోడ్ వచ్చింది. అంటే టొరెంట్ యాప్ అనేది డౌన్లోడ్కి స్టార్ట్ అయిపోయింది అని అర్థం. ఇక్కడ చూసుకుంటే www.rathamfullmovie ఫుల్ మూవీ అని ఉంది, ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది 1.4 GB ఉంది ఫ్రెండ్స్. ఇలాగ మనం ఏ మూవీ అయినా సరే మనం 1080లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇంత ప్రాసెస్ నాకు అక్కర్లేదు అనుకుంటే నేను ఈ మూవీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి దీని మూవీ లింక్ని ట్యాప్ చేస్తే చాలు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది, డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, నేను మూవీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు మూవీ లింక్ని క్లిక్ చేస్తే చాలు. మీరు న్యూ టొరెంట్ యాప్ని యూజ్ చేసినా సరే, టొరెంట్ యాప్ని యూజ్ చేసినా సరే, ఏ యాప్ని యూజ్ చేసినా సరే అది ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.